లేదు కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం ఏంటంటే గుర్తించకపోతే ఈసారి చర్చలను జరుగుతుంది ఈసారి కోరుకుంటుంది కూర్చుంటుంది రాజకీయ కమిటీ ఒక విషయం మేము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే కాదు మా పార్టీలో కూడా ఆందోళన జరుగుతూ ఉన్నది ఆందోళన పడతా ఉన్నది ఈ సమస్యకు పరిష్కారం రావాలని ఒకే అంశం ఏంటంటే ఆ రోజు ప్రకటన వల్ల ఆంధ్రాలోనే జరుగుతున్న విషయం కాదండి భారతదేశ వ్యాపకంగా ఇలాంటి డిమాండ్లు ఉన్న చోట అన్ని కూడా యాక్టివేట్ అయ్యా లేదా గందరగోళం జరుగుతున్నాయా లేదా ఈ ప్రకటన మీద పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం మరొకసారి చర్చించవలసిన అవసరం మీరేమో మీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తోంది గుర్తించింది అని అంటున్నారు కానీ నరసింహరావు గారు లాంటి ఒక రాజకీయ పరిశీలకుడికి చాలా దగ్గరగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్నటువంటి వారికి అసలు కేంద్ర ప్రభుత్వం దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదో ఎందుకు అనిపించింది ఈ జిల్లాలో ఈ తాండవం జరుగుతుంది జనవంతులు గగ్గులు పెడతంటే ఎవరన్నా కేంద్ర స్థాయి నాయకుడు ఎవరన్నా అప్పీల్ చేశారా మీరు గగ్గులు పెట్టబోకని మేము పరిశీలిస్తాం మేము పరిష్కరిస్తాం అని సోనియా గాంధీ గారితో మన్మోహన్ సింగ్ ఏమో ఇప్పుడు ప్రధాని వాళ్ళ ఒక చిన్న ఐపీఎల్ 5 నిమిషాలకు టీవీకి అప్పీల్ ఇస్తే ఎంతసేపు పోనండి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సీఎంసార్లు అప్పీల్ చేశారు ఒక క్షణం రాబాబు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో తీసుకున్నటువంటి చర్య యొక్క అర్థం ఏమిటి వారు కూడా ఉద్దేశపూర్తంగా వాళ్ళు సమైక్యంగా కట్టుబడి ఉన్నారు ప్రజల మనోభావాన్ని గౌరవిస్తున్నారని చాలా ఒక్క వ్యక్తి ఉన్నా సరే మిగతా వాళ్ళతో కలగకుండా చాలా అద్భుతంగా చెప్పారు ఆయన కానీ విషయం ఏంటంటే అసలు వాళ్ళు సీన్స్ తీసుకోవట్లేదు అండి ఇప్పుడు రేపు ఎట్టగో మనకి వెనకాల పడేస్తారు వాళ్ళు బెదిరిస్తారు తప్ప 10 రోజులు పోయేసరికి జనంలో కూడా చప్పబడిపోతుంది చప్పబడిపోయాక వీళ్ళంతా కూడా మా లైన్లోకి వచ్చేస్తారు మనం ఏం చెప్తే వింటారు మళ్ళీ అదిస్తాం ఏం చెప్తే మేము వింటాం తీర్మానం కూడా పాజ్ చేసి ఇస్తారు పాపం ఒక్క విషయం ఉదయ్ భాను గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లోక్సభలో చేసినటువంటి చర్య తీసుకున్నటువంటి చర్య దాన్ని మీరు ఎలా చూస్తున్నారు తప్పుడు జగన్మోహన్ గారు చాలా చక్కగా ప్రజల యొక్క ఉద్దేశాన్ని మనోభావాన్ని వ్యక్తపరిచారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఇవాళ కోస్తాంధ్రలో కానీ రాయలసీమలో కానీ తెలంగాణలో ప్రజలు కూడా హర్షిస్తున్నారు అని చెప్పిన వ్యాఖ్యల్ని కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి గారు కనపడండి అందరూ జగన్ గారు పార్లమెంట్ ఇప్పుడు పార్లమెంట్ లో జగన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు సమైక్యాంధ్ర కోసం అక్కడ నలుగురే మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారండి నలుగురు పార్లమెంట్ సభ్యులు గగ్గోలు పెడుతుంటే అక్కడ హాజరుగా ఉన్న రాయలసీమ గాని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఏకైక కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు జగన్ గారు వీళ్ళతో కలిసి సమైక్యాంధ్ర కావాలని ఆ ప్లేకార్డ్ ప్రదర్శించారండి మిగతా పార్లమెంట్ సభ్యులందరూ ఏమయ్యారు సార్ పార్లమెంట్ లో కూర్చొని సమైక్యాంధ్ర కావాలని ఈ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరూ గద్దలు పెట్టండి తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కట్టుబడిందా తెలుగుదేశం ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం నుంచి నలుగురు వాళ్ళు దగ్గర పెడుతున్నారు సమైక్యాంధ్ర కావాలని అప్పుడే జగన్ గారు వాళ్ళతో మమేకమై వాళ్ళతో కలిసి అక్కడ వాళ్ళ దగ్గర కట్టాలని ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాంబాబు గారు మీరు ఎలా చూస్తారు స్పష్టంగా ఉందండి వెళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు ఇది పార్టీల సమస్య కన్నా కూడా ప్రాంతీయ సమస్యగా ఉద్భవించింది అది తెలుగుదేశంలో బీజేపీలో గాని లేకపోతే ప్రజారాజ్యంలో గాని కాంగ్రెస్ పార్టీలో గాని ప్రాంతాల వారీగా విడిపోయారు తమ తమ అధిష్టాన వర్గాల మాటలు కూడా వివో దశ దాటిపోయారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తొలిసారిగా ఆయన సమైక్యతావాదిగా 3 ప్రాంతాలు కలిసిమెలిసి ఉండాలని బంగారు తెలంగాణ రావాలని ఆయన మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది ఒక రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధానం ఆయన దగ్గర ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన మనసులో మాట చాలా సందర్భాల్లో కోరుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డెవలప్ కావాలని తెలంగాణ ప్రాంతాలను డెవలప్ కావాలని సమైక్యంగా ఉండాలని సోదర భావంతో ఉండాలని ఆయన కోరుకున్నారు అదే విషయం నేను వ్యక్తం చేశాడు అంశం కూడా ఉందండి ఇంకొక అంశం కూడా మనం ఒక్క 2 నిమిషాల లాంగ్వేజ్ కూడా మాట్లాడుకుని మనం ముగించుకుందాం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కాదు మాట ఇచ్చిన తర్వాత కాదు అని అంటే వారు ఊరుకోరు లేదు ముందుకెడదామంటే ఈ 2 ప్రాంతాలు వ్యవస్థ రాయలసీమలు ఊరుకోరు కాబట్టి ఇది ఎలా సర్దాలో తెలియక తలమునకలయ్యి ఒక ప్రత్యామ్నాయం గురించి కేంద్రంలో ఆలోచిస్తున్నారని అది రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటటువంటిది ఒక 4 నెలలు 5 నెలలు కాస్త ప్రశాంతత వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నారో తర్వాత చూసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఒక ఆలోచన ఉంది ఒక చర్చలో ఉంది అని అంటారు అదేమన్నా సాధ్యమయ్యే అవకాశం ఉంది ఒక క్వశ్చన్ అది ఇప్పుడు ఈ విషయాలు ఇంకా ప్రయత్నం చేసిన తర్వాత పరిష్కార మార్గం దొరకనప్పుడు తప్పనిసరిగా అదే ఒక మార్గం ఉన్నది అయితే దానికన్నా ముందు ఈ పరిష్కరించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మా పార్టీ మీద ప్రధాన బాధ్యత ఉంది కాబట్టి పరిష్కారం వైపు మేము పయనించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి పరిష్కారం దీనికి
ఒకటే దీనిలో ఒక ఇద్దరినీ కలిపి సమైక్యంగా ఉండమని తెలంగాణ వారికి చెప్పగలరా? లేదు విడిపోవండి అని చెప్పి కోస్తా రాయడం చెప్పి దాంతో 100% యూజీపీ ఇస్తాను. ఇవాళ ఇందాక మీరు చెప్పినట్టుగా ముందు నుయ్య వెనక గొయ్య సాగతిగా ఉంది. ఎవరు చెప్పినా మరొకరు వినే పరిస్థితి లేదు. అయితే దీనిలో ఆ ప్రకటనలో ఒక చిన్న అంశం ఉందండి. మనం కాస్త లోతుగా ఆలోచించినట్లయితే మేము ప్రత్యేక తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తాము, దానికి అవసరమైనటువంటి రిజల్యూషన్ ని అసెంబ్లీలో మూవ్ చేస్తాము అన్నారు. దట్ వాజ్ నాట్ పాసిబుల్. అసెంబ్లీలో మూవ్ చేయటం గానీ ఆ తీర్మానం జరగటం గానీ జరగదు. కాబట్టి అసెంబ్లీ తీర్మానం లేకపోతే మేము ప్రత్యేక తెలంగాణ ప్రక్రియను ప్రారంభించలేము అనేది దానిలో ఉన్నది. దాన్ని మరొకసారి చెప్పడం ద్వారా అది చెబితే తెలంగాణ ప్రాంత ప్రజలను అంగీకరించకపోవచ్చు. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు? మీకు ఆర్టికల్ 3 ప్రకారం చేయొచ్చు కదా అని అనొచ్చు. కాబట్టి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి, క్లిష్టమైనటువంటి పరిస్థితి రావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన కారణం. ప్రకటన రావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఎంఐఎం టీఆర్ఎస్ మీద అన్ని పార్టీలు బాధ్యత వహించాలి. ఇవాళ బాధ్యత తప్పుకోవాలని ప్రయత్నిస్తే తప్పు అవుతుంది. రామయ్య మీకేం కనపడుతుంది? రాష్ట్రపతి పాలన కనపడుతుందా? రాష్ట్రపతి పాలన సమయం, రాష్ట్రపతి పాలన వస్తుందా లేదా ఇంకే పరిపాలన వస్తుందా దాని గురించి కాదండి. ఈ రోజున ఈ చుచ్చు రగిల్చింది కేంద్ర ప్రభుత్వం, యూపీఏ దాని అధినేత మేడం గాంధీ గారు చుచ్చు వారు పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఏ పరిష్కారం మీకు ఆమె ఏ పరిష్కారం అంటే మూడు ప్రాంతాలు రావాలి గారు. తెలుగుదేశం పార్టీకి ఏ పరిష్కారం ఆమోదయోగ్యం? మూడు ప్రాంతాలకు రాష్ట్రాన్ని విభజించడం ఆమోదయోగ్యం. ఆమోదయోగ్యమైన ఏ పరిష్కారం అనేది మేము అంగీకరిస్తామండి. మూడు ప్రాంతాల వాళ్ళకి ఆమోదయోగ్యమైన ఏ పరిష్కారంకైనా తెలుగుదేశం పార్టీ ఏమైనా సూచన ఉందా? మీ దగ్గర మేము ఇప్పుడే సూచించట్లేదు. నర్సింహరావు మీకేం ప్రాబ్లం? రాష్ట్రపతి పార్లమెంట్ బాగా వచ్చేటువంటి ప్రమాదం ఉందా? ప్రమాదం అంటే వాళ్ళు ఏమని చేయొచ్చు? రాష్ట్రపతి పాలన పెడతారు పెద్ద ఆశ్చర్యం ఉంది. కానీ ఈ రెండు పార్టీలు కూడా ఎంత నేలబార ఆలోచనతో నిండి ఉన్నాయంటే అది మీరు వైట్ పేపర్ సబ్మిట్ చేయండి. అది రాష్ట్రాన్ని ఎందుకు విభజించాలనుకున్నారు? ప్రభుత్వం అడగాలి. ఎవరిని అడిగారంటండి? తెలుగుదేశం అడిగిందా? తీర్మానం పెడతారా? తీర్మానం మేము మద్దతిస్తామన్నారు తప్ప ముందు వైట్ పేపర్ సబ్మిట్ చేయండి. మీరు విభజించడానికి, రాష్ట్రాలు విభజించడానికి ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? ఏ కారణాలు తీసుకున్నారు? ఏ అంశాలు పరిగణలో తీసుకున్నారు? ఏది ప్రాధాన్యత ఇచ్చారు చెప్పండి. ముందు చెప్పారు మీరు కూడా జనం దగ్గరికి వెళ్తా అందరితో చెబుతామని అనుకోకుండా మీరు తీర్మానాలకు ఆమోదం తెలిపేస్తారు. మీరు ఎందుకున్నారండి? ఓ తప్పు చేశారు, తప్పు మీకు ఏం జరిగే అవకాశం కనపడుతుంది? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? ప్రాబిలిటీ ఏంటంటే నా నమ్మకం ప్రకారం, నా విశ్వాసం ప్రకారం వాళ్ళందరూ పరిశీలించాక ఇంకా 10 తప్పులు చేస్తారు. వాళ్ళు ఇంకా 10 తప్పులు చేస్తారు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆవిష్కారపడలేదు. ఇంకా తప్పులు చేస్తారు, ఇంకా చర్చలు నేర్చుకోవాలి. ఉదయగారు గారు ఒకే ఒక వాక్యం మీకేం కనిపిస్తుంది? ఏం జరిగే అవకాశం కనపడుతుంది? ఇవాళ రేపు ఎల్లుండిలో ఏమైనా ఒక పరిష్కారం బయటకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుందా? మీకు అర్థం కదా, మా మిత్రుడు రామయ్య గారిని వనరామయ్య గారిని చిన్న అంత సమయం లేదు. ఒక మాట మీరు మీ ఉద్దేశంలో ఏం జరిగే అవకాశం ఉందో చెప్పండి. అంత సమయం లేదు మనకి దయచేసి. అలా సార్, ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ఈ వర్షాలు అత్యధికారులు సమైక్య రాష్ట్రంలో ఉంచాలని చెప్పి మనోభావాన్ని వ్యక్తపడారు. ఆ దిశగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. సార్, ఉదయగాంధీ గారు మాతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చర్చలో పాల్గొనేందుకు మీకు రాంబాబు గారు, వర్ల రామయ్య గారు, నరసింహరావు గారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఢిల్లీ నుంచి చర్చలో పాల్గొనడానికి శ్రీ జేడీ సీఎం శ్రీ టి సుబ్బరామిరెడ్డి ఇద్దరు కూడా అందుబాటులోకి వచ్చారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకి లైన్ సరిగా కుదరకపోవడం వల్ల వారితో మనం మాట్లాడడం కుదరలేదు. వారికి కూడా వచ్చినందుకు, మాట్లాడడానికి ముందుకు వచ్చి అందుబాటులోకి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే ఆంధ్రప్రదేశ్. లేదు కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం ఏంటంటే, గుర్తించకపోతే ఇన్నిసార్లు చర్చలు జరుగుతుంది, ఇన్నిసార్లు కోర్ కమిటీని కూర్చుంటుంది, రాజకీయ కమిటీ కూర్చుంటుంది. ఒక విషయం, మేము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే కాదు, మా పార్టీలో కూడా ఆందోళన జరుగుతూ ఉన్నది, ఆందోళన పడతా ఉన్నది ఈ సమస్యకు పరిష్కారం రావాలని. ఒకే అంశం ఏంటంటే, ఆ రోజు ప్రకటన వల్ల ఆంధ్రాలోనే జరుగుతున్న విషయం కాదండి, భారతదేశ వ్యాపకంగా ఇలాంటి డిమాండ్లు ఉన్న చోట అన్ని కూడా యాక్టివేట్ అయ్యా లేదా, గందరగోళం జరుగుతున్నాయా లేదా, ఈ ప్రకటన మీద పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం, మరొకసారి చర్చించవలసిన అవసరం. మీరేమో మీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది, గుర్తించింది అని అంటున్నారు. కానీ నరసింహరావు గారు లాంటి ఒక రాజకీయ పరిశీలకుడికి చాలా దగ్గరగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్నటువంటి వారికి అసలు కేంద్ర ప్రభుత్వం దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదో ఎందుకు అనిపించింది? ఏమండి, ఈ జిల్లాలో ఈ తాండవం జరుగుతుంది, జనవంతగా గగ్గోలు పెడుతుంటే
ఎవరన్నా కేంద్ర స్థాయి నాయకుడు ఎవరన్నా అప్పీల్ చేశారా, మీరే గగ్గులు పెట్టబోకని మేము పరిశీలిస్తాం, మేము పరిష్కరిస్తాం అని. సోనియా గాంధీ గారితో మన్మోహన్ సింగ్ ఏమో ఇప్పుడు ప్రధాని వాళ్ళ ఒక్క చిన్న ఐపీఎల్ 5 నిమిషాలకు టీవీకి అప్పీల్ ఇస్తే ఎంతసేపు పోనండి. కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అప్పీల్ చేశారు. ఒక క్షణం రాబాబు గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో తీసుకున్నటువంటి చర్య యొక్క అర్థం ఏమిటి? వారు కూడా ఉద్రేకపూరితంగా వాళ్ళు సమైక్యంగా కట్టుబడి ఉన్నారు, ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నారని చాలా ఒక్క వ్యక్తి ఉన్నా సరే మిగతా వాళ్ళతో కలగకుండా చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. కానీ విషయం ఏంటంటే అసలు వాళ్ళు సీరియస్ తీసుకోవట్లేదు వెళ్ళి. ఇప్పుడు రేపు ఎట్టగో వాళ్ళకి వెనకాల పడేస్తారు, వాళ్ళు బెదిరిస్తారు తప్ప పది రోజులు పోయేసరికి జనాలు కూడా చప్పబడిపోతుంది. చప్పడిపోయాక వీళ్ళంతా కూడా మా లైన్లోకి వచ్చేస్తారు, మనం ఏం చెప్తే వింటారు, మళ్ళీ అదిస్తారు ఏం చెప్తే మేము వింటాం, తీర్మానం కూడా పాటు చేసి ఇస్తారు. పాప ఒక్క విషయం, ఉదయభాను గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లోక్సభలో చేసినటువంటి చర్య, తీసుకున్నటువంటి చర్య, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? తప్పని జగన్మోహన్ గారు చాలా చక్కగా ప్రజల యొక్క ఉద్దేశాన్ని మనోభావాన్ని వ్యక్తపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఇవాళ కోస్తాంధ్రలో గాని రాయలసీమలో గాని తెలంగాణలో ప్రజలు కూడా హర్షిస్తున్నారు అని చెప్పిన వ్యాఖ్యల్ని. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రామోజీ గారు కదండి, అందరూ జగన్ గారు పార్లమెంట్ ఇప్పుడు పార్లమెంట్ లో జగన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దలు పెడుతున్నారు సమైక్యాంధ్ర కోసం. అక్కడ నలుగురే మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారండి, నలుగురు పార్లమెంట్ సభ్యులు గద్దలు పెడుతుంటే అక్కడ హాజరుగా ఉన్న రాయలసీమ గాని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఏకైక కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు జగన్ గారు వీళ్ళతో కలిసి సమైక్యాంధ్ర కావాలని ఆ ప్లేకార్డ్ ప్రదర్శించారండి. మిగతా పార్లమెంట్ సభ్యులందరూ ఏమయ్యారు సార్? పార్లమెంట్ లో కూర్చొని సమైక్యాంధ్ర కావాలని ఈ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరూ గద్దలు పెట్టండి. తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరూ కూడా తెలుగుదేశం ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం నుంచి నలుగురు వాళ్ళు దగ్గరలు పెడుతున్నారు సమైక్యాంధ్ర కావాలని. అప్పుడే జగన్ గారు వాళ్ళతో మమేకమై వాళ్ళతో కలిసి అక్కడ వాళ్ళ దగ్గర కట్టడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ప్రయత్నం చేయలేదు. రాంబాబు గారు మీరు ఎలా చూస్తారు? స్పష్టంగా ఉందండి, వెళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. ఇది పార్టీల సమస్య కన్నా కూడా ప్రాంతీయ సమస్యగా ఉద్భవించింది. అది తెలుగుదేశం బీజేపీలో గాని లేకపోతే ప్రజారాజ్యంలో గాని కాంగ్రెస్ పార్టీలో గాని ప్రాంతాల వారీగా విడిపోయారు. తమ తమ అధిష్టాన వర్గాల మాటలు కూడా వినో దశ దాటిపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తొలిసారిగా ఆయన సమైక్యతావాదిగా మూడు ప్రాంతాలు కలిసిమెలిసి ఉండాలని, బంగారు తెలంగాణ రావాలని ఆయన మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. ఒక రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధిగా విధానం ఆయన దగ్గర ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన మనసులో మాట చాలా సందర్భాల్లో కోరుకున్నారు. రాష్ట వ్యాప్తంగా అన్ని డెవలప్ కావాలని, తెలంగాణ ప్రాంతాలను డెవలప్ కావాలని, సమైక్యంగా ఉండాలని, సోదర భావంతో ఉండాలని ఆయన కోరుకున్నారు. అదే విషయం ఆయన వ్యక్తం చేశారు. అంశం కూడా ఉందండి, ఇంకొక అంశం కూడా మనం ఒక్క 2 నిమిషాల లాంగ్వేజ్ కూడా మాట్లాడుకుని మనం ముగించుకుందాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కాదు మాట ఇచ్చిన తర్వాత కాదు అని అంటే వారు ఊరుకోరు, లేదు ముందుకెళ్దామంటే ఈ రెండు ప్రాంతాలు వ్యవస్థ రాయలసీమలు ఊరుకోరు. కాబట్టి ఇది ఎలా సర్దాలో తెలియక తలమిళకలయ్యి ఒక ప్రత్యామ్నాయం గురించి కేంద్రంలో ఆలోచిస్తున్నారని, అది రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటటువంటిది. ఒక 4 నెలలు 5 నెలలు కాస్త ప్రశాంతత వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నారో తర్వాత చూసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఒక ఆలోచన ఉంది, ఒక చర్చలో ఉంది అని అంటారు. అదేమైనా సాధ్యమయ్యే అవకాశం ఉంది. క్వశ్చన్ అది, ఇప్పుడు ఈ విషయాలు ఇంకా ప్రయత్నం చేసిన తర్వాత పరిష్కార మార్గం దొరకనప్పుడు తప్పనిసరిగా అదే ఒక మార్గం ఉన్నది. అయితే దానికన్నా ముందు ఈ పరిష్కరించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి, మా పార్టీ మీద ప్రధాన బాధ్యత ఉంది కాబట్టి పరిష్కారం వైపు మేము పరిగణించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి పరిష్కారం దీనికి? ఒకటే, దీనిలో ఒక ఇద్దరినీ కలిపి సమైక్యంగా ఉండమని తెలంగాణ వారికి చెప్పగలరా? లేదు విడిపోవండి అని చెప్పి కోస్తా రాయలసీమ చెప్పి దాంతో 100% చూపిస్తాను. ఇవాళ ఇందాక మీరు చెప్పినట్టుగా ముందు నుయ్య వెనక గొయ్య సాగతిగా ఉంది, ఎవరు చెప్పినా మరొకరు వినే పరిస్థితి లేదు. అయితే దీనిలో ఆ ప్రకటనలో ఒక చిన్న అంశం ఉందని మనం కాస్త లోతుగా ఆలోచించినట్లయితే, మేము ప్రత్యేక తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తాము, దానికి అవసరమైనటువంటి రిజర్వేషన్ ని అసెంబ్లీలో మూవ్ చేస్తాము అన్నారు. దట్ వాజ్ నాట్ పాసిబుల్. అసెంబ్లీలో మూవ్ చేయటం గాని ఆ తీర్మానం జరగటం గాని జరగదు. కాబట్టి అసెంబ్లీ తీర్మానం లేకపోతే మేము ప్రత్యేక తెలంగాణ ప్రక్రియను ప్రారంభించలేము అనేది దానిలో ఉన్నది.
దాన్ని మరొకసారి చెప్పడం ద్వారా అది చెబితే తెలంగాణ ప్రాంత ప్రజలకు అంగీకరించకపోవచ్చు. ఇది అసెంబ్లీ తీర్మానం ఎందుకు? మీకు ఆర్టికల్ 3 ప్రకారం చేయొచ్చు కదా అని అనొచ్చు. కాబట్టి క్లిష్టమైనటువంటి పరిస్థితి, క్లిష్టమైనటువంటి పరిస్థితి రావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన కారణం, ప్రకటన రావడానికి కారణం ఇక్కడున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఎంఐఎం టీఆర్ఎస్ మీద అన్ని పార్టీలు బాధ్యత వహించాలి. వాళ్ళు బాధ్యత తప్పుకోవాలని ప్రయత్నిస్తే తప్పు అవుతుంది. రామయ్య గారు మీకేం కనపడుతుంది? రాష్ట్రపతి పాలన కనపడుతుందా? రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన వస్తుందా లేదా ఇంకే పరిపాలన వస్తుందా దాని గురించి కాదండి. ఈ రోజున ఈ చిచ్చు రెడ్డించింది కేంద్ర ప్రభుత్వం, యూపీఏ దాని అధినేత మేడం గాంధీ గారు. ఈ చిచ్చు వారు పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఏ పరిష్కారం మీకు ఆమెకి ఏ పరిష్కారం అంటే మూడు ప్రాంతాలు రామయ్య గారు తెలుగుదేశం పార్టీకి ఏ పరిష్కారం ఆమోదయోగ్యం? మూడు ప్రాంతాలకు రాష్ట్రాన్ని విభజించడం ఆమోదయోగ్యం? ఆమోదయోగ్యమైన ఏ పరిష్కారం అయినా మేము అంగీకరిస్తామండి. మూడు ప్రాంతాల వాళ్ళకి ఆమోదయోగ్యమైన ఏ పరిష్కారంకైనా తెలుగుదేశం పార్టీ సూచన ఉందా? మేము ఇప్పుడే సూచించట్లేదు. నర్సింహరావు గారు మీకు రాష్ట్రపతి పాలన వచ్చేటువంటి ప్రమాదం ఉందా? ప్రమాదం అంటే వాళ్ళు ఏమని చేయొచ్చు? రాష్ట్రపతి పాలన పడతారు పెద్ద ఆశ్చర్యం ఉందండి. కానీ ఈ రెండు పార్టీలు కూడా ఎంత నేలబార ఆలోచనతో నిండి ఉన్నాయంటే అవి మీరు వైట్ పేపర్ సబ్మిట్ చేయండి. అప్పుడు రాష్ట్రం ఎందుకు విభజించాలనుకున్నారు? ప్రభుత్వం అడగాలిగా, ఎవరిని అడిగారంటండి? తెలుగుదేశం అడిగిందా? తీర్మానం పెడతారు, తీర్మానం మేము మద్దతిస్తామన్నారు తప్ప ముందు వైట్ పేపర్ సబ్మిట్ చేయండి. మీరు విభజించడానికి, రాష్ట్రాలు విభజించడానికి ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? ఏ కారణాలు తీసుకున్నారు? ఏ అంశాలు పరిగణలో తీసుకున్నారు? ఏది ప్రాధాన్యత ఇచ్చారు చెప్పండి. ముందు చెప్పారు, మీరు కూడా జనం దగ్గరికి వెళ్తాం అందరితో చెబుతామని అనుకోకుండా మీరు తీర్మానాలకు ఆమోదం తెలిపేస్తామని మీరు ఎందుకున్నారండి? ఓ తప్పు చేశారా? తప్పు మీకు ఏం జరిగే అవకాశం కనపడుతుంది? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? ప్రాబిలిటీ ఏంటంటే నా నమ్మకం ప్రకారం, మా విశ్వాసం ప్రకారం వాళ్ళందరూ పరిశీలించాక ఇంకా 10 తప్పులు చేస్తారు. వాళ్ళు ఇంకా 10 తప్పులు చేస్తారు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆవిష్కారం కాపాడుకోవడం ఇంకా తప్పులు చేస్తారు. ఇంకా ఉద్యోగించుకోవాలి. ఉదయ గారు ఒకే ఒక వాక్యం మీకేం కనిపిస్తుంది? ఏం జరిగే అవకాశం కనపడుతుంది? ఇవాళ రేపు ఎల్లుండిలో ఏమైనా ఒక పరిష్కారం బయటకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుందా? మీకు అర్థం కలగా మా మిత్రుడు రామయ్య గారిని వనరామయ్య గారిని చిన్న అంత సమయం లేదు. ఒక మాట మీరు మీ ఉద్దేశం ఏం జరిగే అవకాశం ఉందో చెప్పండి. అంత సమయం లేదు నాకు దయచేసి. అలా సార్, ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ఈ వర్షాలను అత్యధిక సమైక్య రాష్ట్రంలో ఉంచాలని చెప్పి మనోభావాన్ని వ్యక్తపడారు. ఆ దిశగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుందనే ఒక ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. సార్ గారు, ఉదయ గారి గారు మాతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చర్చలో పాల్గొనేందుకు మీకు, రామబాబు గారు, వర్ల రామయ్య గారు, నరసింహరావు గారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఢిల్లీ నుంచి చర్చలో పాల్గొనడానికి శ్రీ జేడీ సీఎం శ్రీ టి సుబ్బరామిరెడ్డి ఇద్దరు కూడా అందుబాటులో వచ్చారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకి లైన్ సరిగ్గా కుదరకపోవడం వల్ల వారితో మనం మాట్లాడడం కుదరలేదు. వారికి కూడా వచ్చినందుకు, మాట్లాడడానికి ముందుకొచ్చి అందుబాటులో వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే ఆంధ్రప్రదేశ్.